రాజకీయం వాడిగా వేడిగా ఉంటుంది ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది దాన్ని అంచనా వేయాలి క్రిందసారి కేసీఆర్కి లభించినటువంటి వరం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఆంధ్రాలో అద్భుతమైన పాలన అందిస్తున్నాను తెలంగాణలో కూడా అలాంటి పాలనే అందిస్తాను అని చెప్పుకొచ్చారు అక్కడ చంద్రబాబు అంటే ఒక పెద్ద విజనరీ అంటూ ఆ రోజున రాహుల్ గాంధీ నుంచి అందరూ కూడా మాట్లాడుకొచ్చారు అప్పటికే చంద్రబాబు నాయుడు పాలన చూసింది తెలంగాణ సమాజం అంతకుముందు అసలు రాష్ట్ర విభజన జరిగిందే చంద్రబాబు మూలంగా చంద్రబాబు టైంలో హైటెక్ సిటీ అంటూ ఆ ప్రాంతంలో భారీగా భూములు తీసుకోవడం అన్నటువంటి ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తూ తన వాళ్ళకి భూములు కట్టబెట్టాడు అన్నటువంటి ఈ రెండింటి కారణంగానే అసలు తెలంగాణ విభజన ఉద్యమానికి ఊతం వచ్చింది లక్షల్లో భూములు తీసుకుని కోట్లలో వాళ్ళు సంపాదించుకున్నారు అన్నట్టు కసిని రేకెత్తించడానికి ఉపయోగపడింది పాలన పరంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అనుకుంటారు రెండు వేల నాలుగులో ఎట్లా ఓడిస్తారు రెండు వేల తొమ్మిదిలో ఎట్లా ఓడిస్తారు రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఓడిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఓటమి కావడానికి కారణమైంది అదే అందులో ఆంధ్రాలో అక్కడ సంక్షేమాలు అప్పటికే రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇట్లాంటి అనేక పథకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇస్తానన్నటువంటి రుణమాఫీ చేయకపోవడం డ్వాక్రా రుణమాఫీ చేయకపోవడం సున్నా వడ్డీ రుణాలు తీసేయడం అట్లాగే పెన్షన్లకు సంబంధించి వెయ్యి రూపాయలు పెంచేసి అక్కడతో ఆగిపోవడం అక్కడ వెయ్యి రూపాయలే ఉన్నప్పుడు అది కాస్త ఎక్కువ మందికి ఇచ్చారు వచ్చేటప్పటికి ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళకి అన్నటువంటి దశలో కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం అలాగే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం అందరూ హైదరాబాద్కి వలస వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయినటువంటి దశలో నుంచి అది జరిగింది ఈ తర్వాత అది కేసీఆర్ ఆ రోజున ఉపయోగపడింది కేసీఆర్కి చంద్రబాబు నాయుడు దిగడానికి అది కారణమైంది ఆ తర్వాత ఈ ట్రిప్పు కేసీఆర్ అందుకనే ఆంధ్ర సెంటిమెంట్ పనికి వస్తుందని గత కొన్ని నెలల నుంచి జగన్ని టార్గెట్ చేశాడు పరిపాలన పరంగా ఏమని మా అక్కడంతా వెలుగులు ఇక్కడంతా చీకట్లు అక్కడంతా కూడా రోడ్లు ఇక్కడంతా అక్కడ సింగల్ రోడ్లైతే ఆంధ్ర డబుల్ రోడ్లైతే తెలంగాణ జనం కంపేర్ చేసుకున్నారు సంక్షేమ పథకాల విషయంలో చూసుకుంటే జగన్ ఇచ్చిన వాటిట్లో సగం కూడా కేసీఆర్ ఇవ్వట్లేదు నెల నెలా పెన్షన్లు టెన్షన్గా ఇంటికి తీసుకెళ్ళాం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అట్లాగే అక్కడ అట్లాగే లేదు అలాగే ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు అక్కడ రాజకీయ నాయకుల్ని బతినిలాడుకోవాలి వాడు ఓకే చేసినా మళ్ళీ లంచాలు ఇచ్చుకోవాలి అధికారులకి అప్పుడు కానీ రాలేదు పెన్షన్లు కొత్తవి ఇవ్వట్లేదు ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్తవి యాడ్ చేస్తున్నారు అట్లాగే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో భారీగా ఇచ్చిన హామీ ఐడియల్ది చూపెట్టేసి అందరికి ఇస్తామని తీరా చూస్తే అక్కడ లక్ష ఇల్లు మాత్రమే ఐదేళ్లలో ఇక్కడ వచ్చేటప్పటికి జగన్ అన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి ఏడు లక్షలు ఎప్పటికే పూర్తయి ఏది నాలుగేళ్లలో అక్కడ తొమ్మిదిన్నర లక్ష ఇళ్ళు అయితే ఇక్కడ నాలుగేళ్లల్లోనే దాదాపు ఇన్ని మరోవైపున ముందు చంద్రబాబు టైంలో ఎనభై వేల ఇళ్ళది కూడా పూర్తి వాస్తవంగా అప్పుడు కూడా ఇరవై లక్షలు అనుకుని ఆపేశారు అప్పుడు చంద్రబాబుతో పోల్చుకుంటే అక్కడ ఇల్లు పూర్తయింది ఇక్కడేమో పూర్తి కాకపోవడం అన్నటువంటిది ఇక్కడ జగన్ వచ్చాక ఇప్పుడు పూర్తి కావడం అన్నటువంటిది కూడా ఇక్కడ ఎన్నికల్లో ప్రభావం చూపెడతా వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే కేసీఆర్కి జగన్ ఇంపాక్టా బాబు ఇంపాక్ట్ అంటే ఆంధ్ర గురించి కంపారిజన్లో ఆనాడు బాబుతో పోల్చుకున్నప్పుడు హీరో అయ్యాడు ఈసారి జగన్తో పోల్చుకున్నప్పుడు హీరో అయ్యాడు